మైనారిటీ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే మనం మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలను ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష చాలా సంతోషం మైనారిటీ విద్యార్థులు కూడా చాలా మంది తిరిగిన తర్వాత మెకానిక్ షాపులు పెట్టుకోవడం లేదంటే ఏదో ఏదో టైర్ పంచర్ షాపులు పెట్టుకోవడం పాన్షాలు పెట్టుకోవడం లాంటి మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా మంది కూడా విద్యను అభ్యసిస్తున్నారు అధ్యక్ష మా దగ్గర కూడా రెండు స్కూల్స్ ఉన్నాయి అయితే వీటిని ఉన్నత విద్యను అభ్యసించే విధంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మా ఆలోచన ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నందుకు మంత్రి గారికి ధన్యవాదాలు అయితే ఇంకా వీళ్ళందరూ 10th క్లాస్ వరకే విద్యను అభ్యసించిన తర్వాత ఆ తర్వాత ఫర్దర్ స్టడీస్కి పోవాలనుకుంటే ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది ఈ నియోజకవర్గానికి అక్కడ కాలేజ్ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారికి కోరుకుంటున్నాను తద్వారా ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు ఏదైతే వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారో విద్యకు దూరంగా ఉన్నారో చదువుకునే పరిస్థితి లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కనీసం 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఇంటర్కి వచ్చి ఆ తర్వాత డిగ్రీ చదువుకొని వాళ్ళు కూడా ఉన్నత విద్యావంతులుగా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ ద్వారా నేను గౌరవనీయ మంత్రి గారికి కోరుకుంటున్నాను।